హలో ఫ్రెండ్స్, నా పేరు భరత్. మీరు చూస్తున్నారు భరత్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది అడిగిన డౌట్స్కి ఇప్పుడు మనం కామెంట్స్ అయితే కలెక్ట్ చేసి వీడియో అయితే చేస్తున్నాము. సో క్యూఎన్ఏ ఎపిసోడ్ 3 అయితే చేసాం కదా, సో ఇప్పుడు 4 అయితే చేస్తున్నాను. అందులో నాకు రీజనబుల్ అండ్ చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉంటాయి, అందుకే ఆ కామెంట్స్కి అయితే ఇప్పుడు నేను ఆన్సర్ అయితే ఇస్తున్నాను. డాంటెస్ ఇన్ఫెర్నో గేమ్ మొబైల్లో ఎలా ప్లే చేయాలి, దీనికి ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను. చిన్న నిఖిల్ చైతన్య బ్రో, నువ్వు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే ప్రీవియస్ వీడియోస్లో ఉంటుందన్నమాట, డాంటెస్ ఇన్ఫెర్నో గేమ్ని ఎలా ఆడాలి మొబైల్లో అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ విమల్ వచ్చేసి, అన్న ఇప్పుడు PS4 స్లిమ్ 500 GB ఆర్ 1 TB చెప్తారు కదా, దాన్ని మనం ఎక్స్టెండ్ చేయవచ్చా? యా, ఖచ్చితంగా చేయొచ్చు విమల్. కాకపోతే నువ్వు ఎక్స్టెండ్ చేసిన నువ్వు హార్డ్ డిస్క్ని వచ్చేసి ఇంటర్నల్ హార్డ్ డిస్క్ మాత్రమే అది డిటెక్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు వాళ్ళు వచ్చేసి 1 TB ఇస్తారు మనకి, మనం ఎక్స్ట్రా 2 TB కొనుక్కొని దాన్ని మనం PlayStation 4కి అయితే యాడ్ చేసుకోవచ్చు. అది కూడా నీకు ఇంటర్నల్ హార్డ్ డిస్క్ లాగానే కనిపిస్తుంది అనమాట, ఇంటర్నల్ హార్డ్ డ్రైవ్ 1 హార్డ్ డ్రైవ్ 2 లాగా డిటెక్ట్ అవుతుంది. నువ్వు గేమ్స్ని వాటిలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నువ్వు PlayStation 4 డివైస్ స్టోరేజ్ సరిపోకుంటే, మ్యాక్సిమం ఎవరికి సరిపోదు 1 TB, సో ఎక్స్టర్నల్ కొనుక్కుంటేనే ఇంకా చాలా గేమ్స్ అయితే వర్క్ అవుతాయి. ఎందుకంటే ఒక్కొక్క గేమ్ 50 GB, 80, 100 GB కూడా ఉన్న గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. కాబట్టి ఎక్స్టెండ్ కంపల్సరీ అవసరం. సో ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు బ్రో, 500 GB అయితే అస్సలు సరిపోదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు జైల్ బ్రేక్ ఏ PS4 Pro. మీరు చేయకపోవడమే మంచిది. ఒకవేళ మీరు చేయాలా అనుకుంటే కన్నా మీ వెర్షన్ వచ్చేసి 5.05 ఆ రేంజ్లో ఉండాలి, అది ఓల్డ్ మోడల్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఒకసారి మన వీడియోస్ పాత వీడియోస్ చూసుకుంటే అందులో ఉంటుంది జైల్ బ్రేక్ని ఎలా చేయాలా PS4ని జైల్ బ్రేక్ అని చెప్పేసి. బట్ ఇప్పుడు నేనే నా సజెషన్ ఏంటంటే వద్దు జైల్ బ్రేక్. మీరు లేటెస్ట్ గేమ్స్ని మిస్ అవుతారు అండ్ ఆన్లైన్ గేమ్స్ని కూడా మిస్ అవుతారనమాట. మాకు ఇవి లేటెస్ట్ గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ వద్దు, ఓల్డ్ గేమ్స్ చాలా బాగుండేవి ఆడుకుంటామని అంటే మీరు జైల్ బ్రేక్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు మీరు ప్లేయర్ని కొనేటప్పుడు మీకు లేటెస్ట్ వెర్షన్ వస్తుంది ప్లేయర్లో, మీరు అది చెక్ చేసుకొని తీసుకోండి. వర్షన్ 5.05 లేదా దానికంటే తక్కువ ఉన్న వర్షన్ అయితే మీరు జైల్ బ్రేక్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్ 7.0 ఇలా ఉన్నాయి కదా, సో వీటికైతే ప్రజెంట్ జైల్ బ్రేక్ లేదు. మీరు తీసుకున్నారంటే ఓన్లీ మీరు న్యూ గేమ్స్ మాత్రమే ఆడాల్సి ఉంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ ప్రసాద్ గంట, తమ్ముడు ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విత్ ఇన్ స్టోరీ చెప్పు అంటున్నాడు. సరే బ్రదర్ ప్రసాద్, నువ్వు చెప్పే వారియర్ ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విత్ ఇన్ కదా. ఇలాగే మన వాళ్ళు ఇంకా కొంతమంది అయితే కామెంట్స్ అడుగుతున్నారు. మనం గతంలో చూసుకుంటే గాడ్ ఆఫ్ ఆర్ హిస్టరీ అని చెప్పేసి గాడ్ ఆఫ్ ఆర్ 1, 2, 3, గాడ్ ఆఫ్ ఆర్ 4, సో ఈ 4 వరుసగా కంటిన్యూ సీక్వెల్స్తో చేసుకుంటూ వచ్చాను అనమాట నేను స్టోరీస్. ఫస్ట్ గాడ్ ఆఫ్ ఆర్ స్టోరీ చేశాను అనమాట, హిస్టరీ 1 పార్ట్ 1. అది కొంచెం మంచిగా వ్యూస్ వచ్చి కామెంట్స్ వచ్చి అన్న పార్ట్ 2 కూడా చేయన్నా అని అడుగుతుంటే, సో పార్ట్ 2 చేసా. అక్కడ నుంచి 3 అడిగారు, 3 చేశాను అనమాట. 3 వచ్చేసి ఒకే వీడియోలో చేయడం కుదరలేదు, సో దాన్ని పార్ట్స్ వైజ్గా డివైడ్ చేశాను. అండ్ నెక్స్ట్ 4 కూడా అంతే. అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ గాడ్ ఆఫ్ ఆర్ అసెన్షను, చైన్స్ ఆఫ్ ఒలింపస్, గోస్ట్ ఆఫ్ స్పార్టా, ఇంకా ఈ 3 సిరీస్లు ఉన్నాయి, వాటిని చేయలేదన్నమాట, వాటికి స్టాప్ చేశా. సో ఈ వీడియోస్ చూసిన వాళ్ళు అడుగుతున్నారు, అందులో ప్రసాద్ గంట ఒకడు, తమ్ముడు ప్రిన్స్ ఆఫ్ పర్షియా వారియర్ విత్ ఇన్ స్టోరీ చెప్పు అంటున్నాడు. చూస్తా ప్రసాద్, నువ్వు అడిగిన కామెంట్కి మనలకు పోల్ కండక్ట్ చేస్తా, ఏ వీడియో ఏ గేమ్ స్టోరీ చేద్దాము అని చెప్పేసి. సో ఆ పోల్లో మన వాళ్ళు ఎక్కువ ఏ ఓట్స్ వేస్తారో వాటికి ఆ స్టోరీ అనేది చేద్దాం. నితిన్ సాయ్ ఆడుతున్నాడు, అన్న నువ్వు PS4లో ఆడుతున్నావా, ఆ గేమ్ లింక్ పెట్టన్న. ఎక్స్మెన్ ఆర్జిన్స్ లైవ్ అయితే ఇచ్చాను నిన్న, ఎక్స్మెన్ ఆర్జిన్స్ ఒల్వరేన్ ఇది. ఇది PC లో ఆడుతున్నాను బ్రదర్ నితిన్ సాయి, ఇది PS4లో కాదు ఆడింది. PC గేమ్స్ నుంచి నేను ఇప్పుడు మ్యాక్సిమం ఆడుతున్నది PC గేమ్సే. దీని లింక్ కావాలంటే నీకు oceanofgames.com వెబ్సైట్లో నీకు డైరెక్ట్గా దొరుకుతుంది అనమాట. ఎక్స్మెన్ అని చెప్పి నువ్వు టైప్ చేస్తే నీకు ఆ లింక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ శివ ప్రశాంత్ అడుగుతున్నాడు, అన్న అసాన్స్ క్రీడ్ స్టోరీ మీద గాడ్ ఆఫ్ ఆర్ లెక్క వీడియో చేయన్న. చూద్దాం శివ ప్రశాంత్, మన స్టోరీస్ అయితే మంచి క్లిక్ అయినాయి, బాగున్నాయి గాడ్ ఆఫ్ ఆర్ స్టోరీస్, అవి అందరికీ అర్థమయ్యే విధంగా కొద్దిగా చాలా టైం తీసుకొని నేను చేశాను అనమాట. సో స్టోరీస్ చేయాలంటే మ్యాక్సిమం టైం పడుతుంది, కొంచెం వాటిని పూర్తిగా అనలైజ్ చేయాలి అండ్
మళ్ళీ తెలుగులోకి తీసుకోవాలి, వాటికి సంబంధించిన క్లిప్స్ కానీ ఫొటోస్ కానీ గ్యాదర్ చేసుకోవాలి, వాటిని ఆ స్టోరీ బేస్డ్ నేను చెప్పిన వాయిస్కు తగ్గట్టు వాటిని మ్యాచ్ చేసుకోవాలి, చేసుకొని అప్లోడ్ చేయాలి, టైం పడుతుంది కదా. సో చూద్దాం. ఇందాక పైన కూడా ఒకతను ప్రిన్స్ ఆఫ్ పర్షియా అడిగాడు, ఇప్పుడు నువ్వు అసాన్స్ క్రీడ్ అడుగుతున్నావు కదా. నేను పోల్ కండక్ట్ చేస్తాను, ప్రిన్స్ ఆఫ్ పర్షియా, అసాన్స్ క్రీడు అండ్ మిగతా కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఒక 3 ఆర్ 4 గేమ్స్ పోల్ అయితే కండక్ట్ చేస్తాను. మన వాళ్ళు ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తే దాన్ని కంటిన్యూ చేద్దాం. అండ్ ఇంకొకటి వచ్చేసి అన్న ఎవరు అడుగుతున్నారు, సత్యనారాయణ అడుగుతున్నాడు. అన్న 7.50 జైల్ బ్రేక్ సక్సెస్ అవుతుందా? అవ్వదు బ్రదర్. ఇప్పుడు మా 5.05 5.50కి అడిగాడికి కష్టంగా ఉన్నాయి, 7.50 అవ్వదు. సో నువ్వు 7.50 వర్షన్ ఉందంటే కనుక జైల్ బ్రేక్ గురించి మర్చిపో. కొన్ని ప్యాకేజెస్ వేసుకోవచ్చు మీరు, కొన్ని పిఎస్ఎన్ ఐడీస్ అనేవి ఉంటాయన్నమాట, ఐడీస్ మీరు పర్చేస్ చేసుకొని ఆ ఐడితో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న గేమ్స్ వేరే వాళ్ళ ప్లేయర్లో చేసుకొని ఉంటారనమాట. సో ఐడీస్ పాస్వర్డ్స్ మీరు పర్చేస్ చేసుకున్నారంటే వాళ్ళకాడ నుంచి మీ ప్లేయర్లో మీరు వాళ్ళు ఎన్ని గేమ్స్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అవి మీరు ఫ్రీగా మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వాటిని ప్యాకేజెస్ అంటారు. లేటెస్ట్ కొంతమంది అయితే అమ్ముతుంటారనమాట, బయట గేమింగ్ షాప్స్ ఉంటాయి కదా, అక్కడ మీకు కొన్ని గేమ్స్ అంటే వాళ్ళ దగ్గర కలెక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అతను ఒక పిఎస్ఎన్ ఐడి క్రియేట్ చేసుకున్నాడు, అతను ఒక 10 గేమ్స్ డౌన్లోడ్ చేసుకున్నాడు, ఆ పిఎస్ఎన్ ఐడి పాస్వర్డ్ నీకు ఇచ్చాడంటే నువ్వు వాటిని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో 10 గేమ్స్ ఉన్నాయి, ఈ ప్యాకేజ్ వచ్చి నీకు 3000 పడుతుంది, 4000 పడుతుంది అని చెప్పేసి వాళ్ళు మనకి ప్యాకేజీల రూపంలో అమ్ముతారనమాట. మన ప్లేయర్ ఇస్తే కనుక వాళ్ళే ఆ ఐడి పాస్వర్డ్ని ఇన్సర్ట్ చేసి ఆ గేమ్స్ని డౌన్లోడ్ చేయించి మనకు ఇస్తారనమాట. లేదంటే కొంతమంది ఐడీస్ పాస్వర్డ్స్ అమ్ముతూ ఉంటారు, అవి కొనుక్కొని మన ఇంటర్నెట్తోనే మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా ట్రై చేయి, నీకు అట్లా ట్రై చేస్తే కనుక నీకు వర్షన్కు నీకు ఏ డ్యామేజ్ ఉండదు, ప్లేయర్కి ఏ డ్యామేజ్ ఉండదు, నీకు వాళ్ళ ఐడితో వాడుకొని ఫ్రీగా గేమ్స్ డౌన్లోడ్ చేసుకుంటావు. బట్ ఇంకా కొత్త గేమ్స్ ఏమైనా వస్తే అవి నువ్వు డైరెక్ట్ డివిడీలు పర్చేస్ చేసుకొని వాటిని యూజ్ చేసి ఆడుకోవచ్చు అన్నమాట. అండ్ సత్య గేమర్ వైటీ ఆడుతున్నాడు, Asphalt 9 హ్యాక్ చేయడం కుదురుద్దా అన్న. Asphalt 9 అయితే కొంచెం కష్టం బ్రో, మ్యాక్సిమం హ్యాకింగ్ చేయడం గురించి వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ మీరు చేసే సక్సెస్ అయినా కూడా మళ్ళీ సేమ్ మీకు ఏదో ఒక ప్రాబ్లం రావడం, లేదంటే అకౌంట్ డిలీట్ అవ్వడము, ఇట్లా గేమ్ క్రాష్ అవ్వడము, ఇలాంటివి జరుగుతాయన్నమాట. అండ్ Asphalt 9 అంటే మామూలు చిన్న గేమ్ కూడా కాదు, పెద్ద గేము. సో నా సజెషన్ అయితే వద్దు, హ్యాకింగ్ చేయొద్దు. అండ్ నెక్స్ట్ రుద్ర ఆడుతున్నాడు అన్న, PS4ని ప్రొజెక్టర్కి కనెక్ట్ చేసి గేమ్స్ ఆడుకోవచ్చా? ఆడుకోవచ్చు బ్రదర్ రుద్ర, PS4ని కనెక్ట్ చేసి డెఫినెట్గా చేయొచ్చు కూడా. మా ఫ్రెండ్ ఆల్రెడీ ప్రొద్దుటూరులో గేమ్ షాప్ ఉంది ఒకతనికి, సో నాకు కూడా గేమ్ షాప్ ఉంది, బట్ నేను ప్రొజెక్టర్ అయితే యూజ్ చేయలేదు, మా ఫ్రెండ్ అయితే యూజ్ చేశాడు గేమ్ షాప్లో. ఇప్పుడు లాక్డౌన్ వల్ల మీకు చూపించలేదు, లేదంటే డైరెక్ట్ అక్కడికి వెళ్ళి వీడియో తీసి మీకు చూపించిందు. బట్ యూట్యూబ్లో రిలేటెడ్ వీడియోస్ అయితే ఉన్నాయి, నేను ఒక వీడియో మీకు కొంచెం క్లిప్ చూపిస్తాను, ఆ క్లిప్ చూడండి, మీకు దాంట్లో అర్థమవుతుంది అనమాట. ప్రొజెక్టర్ని అయితే యూజ్ చేయొచ్చు మీరు, ఆ ప్రొజెక్టర్ యొక్క కెపాసిటీ HDనా ఫుల్ HDనా 4Kనా దాన్ని బట్టి మీకు అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఇంకా ప్లేయర్ టు HDMI డైరెక్ట్ టీవీకి లేకుండా మీరు ప్రొజెక్టర్కు కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, కనెక్ట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ ప్రొజెక్టర్లోనే అవుట్పుట్ వచ్చేస్తుంది అనమాట. ఓకే గాయస్, వీడియో లెంత్ 8 మినిట్స్, అమ్మో వీడియోకి 1 మినిట్ 1 మినిట్ లెంత్ అయితే ఇంక్రీజ్ అయిపోతూ ఉంది. ఓకే, ఈ వీడియోలో మీకు నేను చెప్పిన ఆన్సర్స్ అయితే నచ్చితే వీడియోని లైక్ చేయండి. సో వీడియోకి మినిమం 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను, సో 100 లైక్స్ కొట్టేసి టార్గెట్ కంప్లీట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు బాయ్ బాయ్.